ఫ్లైట్ అయిపోతే సారీ ట్రక్ పడుకున్నారు సార్. బొంబాయి ఫ్లైట్కి వెళ్ళండి సార్. బొంబాయి ఫ్లైట్ టైం అవుతుంది సార్. రేపు మార్నింగ్ షూటింగ్ సార్. సార్ బాబు సార్ నేను మిమ్మల్ని లేపాను సార్. ఎవరు? నేను లేపాను సార్ మిమ్మల్ని. నువ్వు లేపితే నేను లేక నాకు లేకాలనిపిస్తా నేను లేక సరేనా? చెప్పు. అదే ఫ్లైట్ టైం అవుతుంది సార్. పాయింట్ ఏదో వస్తుంది అన్నారు. ఇది పాయింట్ చెప్తున్నారు కదా. చెప్పండి. నీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను రాసుకో. చెప్పండి సార్. నేను ఎప్పుడైనా పడుకున్నప్పుడు లేకపోతే రాసుకో 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 ఇంకా. ఓకే సార్. ఓకే సార్. ఈ మనుషుల సైకాలజీ గురించి ఏంటి పేరేంటి? ఐన్ ర్యాండ్ సార్. ఐన్ ర్యాండ్స్ ఏమన్నా తెలుసా? తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. నేను నిన్న అడుగుతున్నా నన్ను అడుగుతావు ఏంటి? ఏమన్నా దాన్ని ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఇక్కడ మాటకు మాట సమాధానం కాదు, ప్రశ్న ప్రశ్న సమాధానం కాదు. ఆన్సర్ టు ఆన్సర్ క్వశ్చన్, క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా? ఎస్ సార్. హలో హలో, బాంబ్ పేలిందా సార్? బాంబ్ పేలిందట. బాంబ్? ఎక్కడ? హైదరాబాద్ సెంటర్ లో. హైదరాబాద్ సెంటర్ లో? అవునా? మన కద్దొరికినట్లే. కద్దొరికి ఎవరు వెళ్తున్నారు? ఆ బాంబ్ ప్లేస్ చూడడానికి సీఎం గారు కూడా వెళ్తున్నారట సార్. సీఎం వెళ్తున్నారా? అదే సీఎం వెళ్దాం. వద్దు సార్. పాప మన సీఎం గారు వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయింది సార్. ఆల్రెడీ మన సీఎం పరిస్థితి తెలుసు కదా. అక్కడికి వెళ్తారు మీరు అంటారు, యాంగిల్స్ పెడతారు. వద్దు సార్. మనకెందు సార్ ఈ గ్రౌండ్? వద్దు సార్. జోకులు బాగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. హైట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. వీళ్ళు తీసాను.